రాజకీయాల్లో రాజకీయ నాయకులు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. ఒక్కొక్కసారి ఆ మాటలు వింటుంటే ఈ నాయకులకి ఎంత నోటి దురద ఉందా అని అనిపిస్తుంది అన్నమాట. తాజాగా అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు, దానికి వైసీపీ ఎమ్మెల్యే రోజా గారు ఇచ్చిన కౌంటర్ ఈ చూస్తుంటే అదే అనిపిస్తుంది. అంటే ఈ ప్రస్తుతం ఎన్నికలు వాయిదా పడి అది కరోనా కారణంగా వాయిదా పడ్డాయా, లేదంటే ఇంకెవరైనా మేనేజ్ చేసి ఎన్నికల కమిషనర్తో మాట్లాడి వాయిదా వేయించారా అనే దాని మీదే ఇప్పుడు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి టైంలో ఏదో ఇంకా ప్రతీది రివర్స్ గేమ్ ఆడేయాలి, ప్రతీదీ ఏదో ఒక బురద జల్లాలి అనే ప్రయత్నం ఇక్కడ ఎన్నికల విషయంలో కూడా. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలని ఎక్కడైనా ఎన్నికలు వాయిదా వేయించుకుంటుందా? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఎక్కడికక్కడ ఏకగ్రీవం అయిపోతున్నాయి, 90% ఫలితాలు అనుకూలంగా రాబోతున్నాయనే సంకేతాలు కూడా వచ్చేసినాయి. ఇలాంటి టైంలో కరోనా పేరు చెప్పి ఎన్నికల కమిషనర్ వాయిదా వేశారు. ఓకే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. నిజంగా కరోనా పేరు చెప్పి వాయిదా వేశారా, ఇంకేంటైనా వేశారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు అనేది పక్కన పెడితే, ఈ లోపల అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలకి ఎక్కడో కాలుతున్నాయన్నమాట. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు, ఓడిపోతారని తెలిసి కావాలనే మైండ్ గేమ్ ఆడారు, కావాలనే వాయిదా వేయించుకున్నారు వైసీపీ నేతలు. అసలు ఎంత విడ్డూరం అంటే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో అందరికీ, చిన్నపిల్లడితో సహా అందరికీ తెలుసు. అలా ఉన్నాయి, దాదాపు అలాంటి సంకేతాలు వచ్చినాయి. ఎక్కడికక్కడ నామినేషన్ టైంలోనే చాలా క్లియర్గా అర్థమైపోయింది. నామినేషన్ టైంలో ఎవరు తెలుగుదేశం పార్టీ నేతలు నామినేషన్లు వేయడానికి ముందుకు రాకపోవడం, తెలుగుదేశం పార్టీకి చాలా చోట్ల అభ్యర్థులు దొరకలేదు అనే విషయాన్ని చాలా చోట్ల వాళ్లే ఒప్పుకున్నారు. మా వాళ్ళ నామినేషన్లు వేయనివ్వట్లేదు, ఉన్న వాళ్ళని కూడా అడ్డుకుంటున్నారు, నామినేషన్ పత్రాలను చించేస్తున్నారు అని చెప్పి వాళ్లే మాట్లాడిన పరిస్థితి. కేఈ కృష్ణమూర్తి గారు లేదా జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళైతే మా చోట్ల మేము విత్డ్రా చేసుకుంటున్నాం, మేము నామినేషన్లు వెయ్యం అని చెప్పి వాళ్లే ఓపెన్గా చెప్పిన పరిస్థితి. ఇలాంటి టైంలో అవన్నీ మర్చిపోయి అచ్చెన్నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలనే వాయిదా వేయించుకుంది ఎన్నికలు అంటే ఎందుకు కాదు. అందుకే వైసీపీ తరఫున రోజా గారు అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలకి తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు, ఒక కౌంటర్ ఇచ్చారు. ఒక ఆయన గతంలో చెప్పినట్లు గతంలో అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ లెఫ్టినెంట్ ఇచ్చారో అచ్చెన్నాయుడు గారికి ఇప్పుడు ఈమె కూడా, అంటే ఆయనకి ఇంకా బుద్ధి పెరగలేదు అని చెప్పి ఒక గల్లీ లీడర్గానే మాట్లాడుతున్నాడు ఆయన అని చెప్పి ఒక తనదైన శైలిలో రోజా గారు అయితే వ్యాఖ్యలు చేశారు. ఎందుకు అంటే ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్న అచ్చెన్న అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు, తనను తాను గల్లీ లీడర్ అని నిరూపించుకున్నాడు అంటూ రోజా గారు ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు గారికి బుద్ధి పెరగలేదు, గతంలో జగన్ అసెంబ్లీ వేదికగానే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలను మించి అచ్చెన్నను గల్లీ లీడర్గా అభివర్ణిస్తూ రోజా గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం. ఎందుకంటే వాస్తవానికి ఇలాంటి టైంలో నోరు జారకూడదు, ఏదో ఉందని వ్యాఖ్యానం చేస్తే అందరూ కౌంటర్లు మామూలుగా ఉండవు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ బలం 151 స్థానాలు, వాళ్ళ బలం 20. ఆ 20లో కూడా ఎంతమంది నోరిపుతారంటే వేళ్ళ మీద లెక్క పెట్టినట్టే ఉంటుంది, 4-5 మిగిలిన వాళ్ళు ఎవరూ మాట్లాడరు. సో ఇలాంటి టైంలో అసలే ఎన్నికలు వాయిదా పడ్డాయని చెప్పి ఎంత ఆవేదన చెందుతున్నారు. గవర్నర్ని కూడా కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏదో పుండు మీద కారం చెల్లినట్టు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటారా, ఇట్లాగే లెఫ్టినెంట్ కౌంటర్ ఇస్తారు అనేది సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు వైసీపీ శ్రేణులు దాని మీద అచ్చెన్నాయుడు గారి మీద ఒక పెద్ద ట్రోల్స్ మొదలుపెట్టారు ఆ వ్యాఖ్యల మీద. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.